ప్రసన్న సువార్త స్వస్థత మహాసభలు నిర్వహించే తేదీలు నవంబర్ ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు రాత్రి ఏడు గంటలకు బిషప్ అజనయ్య గ్రౌండ్ విజయవాడ బిషప్ అజనయ్య గ్రౌండ్ విజయవాడ నవంబర్ ఇరవై రెండు ఇరవై మూడు తేదీలు ఉదయం తొమ్మిది గంటలకు హోసన్న మందిర్ యనమల కుదురు విజయవాడ ప్రసంగికులు పాస్టర్ అబ్రహం గారు పాస్టర్ రాజు గారు పాస్టర్ జాన్ బెస్లీ గారు పాస్టర్ ఫ్రెడిపాల్ గారు పాస్టర్ రమేష్ గారు వాక్య పరిచయం చేసి ప్రత్యేక ప్రార్థనలు చేయబడును ప్రస్తుతలో ప్రభు అని నామంలో మీ అందరికీ హుసన్నా మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను ప్రియుల పరిశుద్ధ గ్రంథంలో నుండి పూట మనకు బాగా తెలిసిన వాక్యం యషయ్య గ్రంథం నలభై తొమ్మిదవ అధ్యాయం పదహారవ వాక్యాన్ని నేను చదువుతున్నాను జాగ్రత్తగా చూడండి చూడుము నా అరచేతుల మీదనే నేను చెక్కి ఉన్నాను ప్రియులారా చూడండి వాక్య భాగంలో దేవుడు చక్కటి వాగ్దానాన్ని తన ప్రజలకు ఇస్తున్నాడు ఇక్కడ మనం గమనించవలసింది ఆయన చేతుల మీద అరచేతుల మీద ఆయన మనల్ని చెక్కుకొని ఉన్నాడట వాస్తవంగా కొంతమంది అధికారుల చేతుల్లో మెదులుతూ ఉంటారు బలవంతుల చేతిలో కదులుతూ ఉంటారు బలవంతులు శక్తివంతులు సామంతులైన వారి చేతులు బ్రతుకుతూ ఉంటారు అయితే ఇక్కడ దేవుని చేతుల్లో మనం చక్కబడడం అనేది విశేషం ఎందుకంటే మనుషులు శాశ్వతమైనటువంటి వారు కాదు ఏ నరుడు కూడా ఈ భూతలాన్ని స్వతంత్రించుకొని ఈ భూతలంపై శాశ్వతంగా నిలిచిపోయే వ్యక్తి ఏ వ్యక్తి కూడా లేడండి మరో మాట చెప్పాలి వాళ్ళకి ఇష్టకరంగా మనం బ్రతుకుతున్నప్పుడు మనల్ని ప్రేమించవచ్చు ఆ తర్వాత మనం త్రోసివేయవచ్చు మనుషుల చేతుల్లో ఉన్నంత మాత్రాన మనం ధైర్యంగా ఉండగలుగుతాము అని మనం నిక్కచ్చగా చెప్పలేని పరిస్థితులు ఈరోజు అభిమానించిన వాళ్ళు రేపటి రోజు అవమానించవచ్చు ఈరోజు పువ్వులు వాళ్ళు రేపు రాళ్ళు రువ్వవచ్చు మనుషుల మనస్తత్వాలు వేరుగా ఉంటాయి కానీ దేవుని చేతిలో మనం ఉన్నప్పుడు ఆ దేవుని చేతిలో ఉన్న ఆశీర్వాదాలు వేరుగా ఉంటాయండి పరిశుద్ధ గ్రంథంలో మనం కీర్తనలు పదహారవ కీర్తన పదకొండవ చరణులు మనం చదివినప్పుడు జీవమార్గమును నీవు నాకు తెలియజేసేదవు నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు ఇక్కడ చూడండి ఆయన చేతిలోనట మనం ఉంటే ఆయన చేతిలో ఉన్న ఈ నిత్య సుఖములను మనం అనుభవించవచ్చట సుఖంగా బ్రతకడం తప్పు కాదు సుఖభోగం ఆశించడమే తప్పు ఈ సుఖము భోగం కాకూడదండి మనకు కావలసినంత మనకు ఉండవలసినంత ఉండి మనం సుఖంగా బ్రతకడం తప్పేమీ కాదు మంచి వసతులు కలిగిన బ్రతుకు బ్రతకడం నలుగురిలో ఘనతగా నిలిచి ఉండడం నలుగురిలో ఘనతగా నిలిచి ఉండడం ఒక విలువ కలిగినటువంటి వ్యక్తిత్వాన్ని ఆపాదించుకోవడం తప్పేమీ కాదు దేవుని నేను నమ్ముకున్నాను అందుచేత పేదవాడిగా బికారిగా భిక్షమెత్తుకుని బ్రతకాలి అని దేవుడు ఆశించి మనకు అనుగ్రహించలేదు దేవుడు మనల్ని తలగా ఉంచుతానన్నాడు దేవుడు మనల్ని పైవాణిగా చేస్తానన్నాడు నా మాట వింటే శ్రేష్టమైన పదార్థములను భుజింపనిస్తాను అన్నాడు తరతరాల దీవెన మనకు అనుగ్రహిస్తాను అన్నాడు ఇవన్నీ ప్రభు మనకు అనుగ్రహించిన లేఖనాలు కదా సుఖంగా ఉండడం తప్పేమీ కాదు ఈ నిత్య సుఖము అంటే కొంతకాలం ఉండి కొంతకాలం కనబడకుండా కొంతమంది చెప్తుంటారు కదండి ఏమండి మా తాత రోజుల్లో అట్లా ఉండేవాళ్ళమట మా నానున్నప్పుడు ఇట్లా ఉండేదట ఇప్పుడు మా పరిస్థితులు అట్లా లేవు అలా కాదు నిత్యము ఒక సుఖముతో సంతోషంతో ఆనందంతో బ్రతికే బ్రతుకు ఆయన చేతిలోనే ఉంటుంది ఎందుకు అంటే ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరితగా ఉండే దేవుడు గనుక చాచిన ఆ చేతిని ఎప్పుడు మరలా ఆయన వెనుకకు తీసేవాడు కాదు మనుషులు అనుకోండి కొంతకాలం మనతో ఉంటారు ఆ తర్వాత వాళ్ళు కూడా కాలగమనంలో కలిసిపోతారు కానీ మన ప్రభువు కాలగమనంలో కలిసిపోయేవాడు కాదు మన దేవుడు కొంతకాలమే ఉండి ఆ తర్వాత ఆయన మరణించి సమాధి చేయబడి ఆయన మనకు దూరమైపోయేవాడు కాదు ఆయన నిత్య సజీవుడు ఎప్పుడు కూడా ఆయన సజీవుడే అసలు సజీవుడు అంటేనే నిత్యం ఉండువాడు గనుక ఆయనకి మరణము లేదు ఆయన ఎప్పుడు మనకు దూరమయ్యేవాడు కాదు ఆ చేతిలో మనకు నిత్య సుఖములు నా ప్రియ సహోదరులారా ఈరోజున అనేక మంది ఈ సుఖ జీవితాన్ని కోల్పోయిన వారే కన్నీళ్లు కార్చుతున్న అనుభవాలు మనకు తెలుస్తాయండి కనబడతాయండి సుఖము ఉండదు ఇంకా నేను విశదీకరంగా చెప్పాలంటే ధనం ఉంటుంది సుఖం ఉండదు ఉద్యోగాలు ఉంటాయి ఉంటారు పిల్లలుంటారు ఉండదు ఇల్లు వాకిళ్ళు ఉంటాయి సుఖం ఉండదు అయితే దేవుని చేతులు మనం ఉంటే ఇవి ఏవి మనకు అంతగా లేకపోయినప్పటికీ మనం సుఖంగా బ్రతకవచ్చు మనం చేసే చిన్న పనిలో మనకు సంతృప్తి కలుగుతుంది మనకున్న చిన్న వ్యాపారంలో మనకు రాబడి ఉంటుంది ఏనాడు ఆకలితో మనం పడుకోకుండా సంతోషంగా సమాధానంగా ఆహ్లాదకరమైన బ్రతుకు బ్రతికే ఆ వ్యక్తిత్వాన్ని ప్రభు మనకు ప్రసాదిస్తాడు నిత్య సుఖములు ఆయన చేతిలో ఉన్నాయి గనుక ఆయన మనల్ని తన చేతిలో చెక్కుని ఉన్నాడు అనేది ఈ వాక్యంలో మనకు స్పష్టమవుతుంది ఇంకొక మాటనే మీకు జ్ఞాపకం చేయాలి అది సామెతల గ్రంథం ఇరవై ఒకటవ అధ్యాయం మొదటి వాక్యంలో మనం గమనించినప్పుడు యహోవ చేతిలో రాజు హృదయము నీటి కాలవల వలెనున్నది ఉన్నది ఆయన తన చిత్త వృత్తి చొప్పున దానిని త్రిప్పును చూడండి ఆయన చేతిలో రాజు హృదయం ఉందంట ఆ రాజు హృదయాన్ని ఆయన చిత్త వృత్తి ప్రకారం ఆయన త్రిప్పుతాడు మలుస్తాడు అవునండి మన హృదయం ఆయన చేతిలో ఉండాలి అప్పుడు దేవుని చిత్తానుసారంగా ఆ హృదయం మలచబడుతుంది మార్చబడుతుంది ఇంకొక వాక్యం మనకు బాగా తెలుసు మీ ధనము ఎక్కడ ఉండునో మీ మనస్సు మీ హృదయం కూడా అక్కడే ఉంటుంది అనే వాక్యం మనం చదువుతాము మన హృదయం ధనం చేతిలో ఉంటే మన హృదయం జనము చేతిలో ఉంటే వాళ్ళు ఎలా చెప్తే మనం అలా నడుస్తాము ధనము ఎలా త్రిప్పితే మనం అలా ఈ ఈరోజు నేను కొత్తగా చెప్పాలన్నా మీకేమన్నా కొంతమంది ధనాపేక్ష కలిగిన వాళ్ళే కనబడుతారు మరి కొంతమంది మనుషులు ఎలా మార్చితే ఎలా వాళ్ళని నడిపిస్తే అలా నడిపించబడతారు ఇక దేవునికి ఇది విరోధమైన కార్యము మనం చేయకూడదు కదా మనం వెళ్ళకూడదు కదా మనకు ఉండకూడదు కదా అనే వివేకం ఉండదండి ఉండదండి వాళ్ళు చెప్పారు వీళ్ళు చేయాలి వీళ్ళు వాళ్ళని సంతోషపరుచుకుంటూ బ్రతకాలి దేవుడు సంతోషపడకపోయినా పర్లేదు ఆయన నచ్చకపోయినా మెచ్చకపోయినా పర్లేదు వీళ్ళకి దేవుడితో పని లేదు మనుషుల్ని సంతోషపరచుకుంటూ తిరుగుతారు అయితే మన హృదయము ఆయన చేతిలో ఉన్నప్పుడు ఆయన చిత్తవృత్తి ప్రకారం ఆయన చిత్తానుసారంగా ఆ హృదయాన్ని త్రిప్పుతాడు ఎప్పుడు మనం ఏది ఆశించాలనో ఆయన నేర్పిస్తాడు ఎప్పుడు మనం ఏది అవలంబించాలనో ఆయన మనకు బోధిస్తాడు మనం ఎలా బ్రతకాలి ఎలా మనం సంచరించాలి ఎలా మన జీవితాన్ని మనం మలుచుకోవాలనేది ఆయన మన మెత్తని హృదయం అనే పలక మీద ఆయన వ్రాస్తాడు అప్పుడు ఆ వ్రాతలు మన జీవితాన్ని మలుస్తాయి మన జీవితాన్ని కట్టి లేపుతాయి మన బ్రతుకుని సాక్షార్థమైన బ్రతుకుగా తీర్చిదిద్దుతాయి హృదయం అనే పలక మీద వ్రాయబడిన ఆ శాసనములను మనం నెరవేర్చగలుగుతాము అవలంబించగలుగుతాము కనుక మన హృదయము ఆయన చేతిలో ఉండాలి నేను ఊరికనే సరదాగా చెప్తున్నానండి కొంతమంది యవనస్తులు చూడండి మనసు ఇచ్చేసానండి మనసు ఇచ్చేసానండి అంటుంటారు అప్పుడేమైంది అంటే నా మనసు నాలో లేదు నా మనసు వాళ్ళకి ఇచ్చేశాను అంచేత వాళ్ళు ఏం చెప్తే అది చేయాల్సి వస్తుంది అంటుంటారండి మరి అదే మనసు దేవునికిస్తే నీ మనసు నీలో కాకుండా నీ హృదయం నీలో కాకుండా దేవునికి ఇస్తే ఆయన ఏం చెప్తే అది చేయగలుగుతాము ఆయనకి ప్రీతికరమైన బ్రతుకు బ్రతకగలుగుతాము ఆయనతోనే మన జీవితాన్ని సుఖమయం చేసుకోగలుగుతాము గనుక మన హృదయం ఆయన చేతిలో ఉండాలి ఇంకొక మాట కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను అది గ్రంథం అరవై రెండవ అధ్యాయం మూడవ వాక్యాన్ని నేను చదువుతున్నానండి నీవు యహోవ చేతునములో నీవు యహోవ చేతిలో భూషణ కిరీటముగాను నీ దేవుని చేతిలో రాజకీయ మొకుటముగాను ఉండవు ఇక్కడ మనం ఒక కిరీటం లాగా ఉంటామట ఆయన చేతిలో అంటే ఆ కిరీటం అనేది విజయానికి ఘనతకి సూచన కదా మనం ఎలా ఉంటాము ఆయన చేతిలో అంటే ఒక కిరీటం లాగా తల్లిదండ్రులైన వాళ్ళు తనను సంతోషపరిచి బిడలను బిడలను గురిచి చెప్తుంటారు ఏమని చెప్తుంటారు దేవుడు నాకు ఇచ్చిన బహుమానం అయ్యా దేవుడు నాకు ఇచ్చిన స్వాస్థ్యం అండి అని చెప్తుంటారు నిజమే మనం ఆయన చేతిలో ఎలా ఉండాలి అంటే ఒక కిరీటంలాగా ఒక బహుమానంలాగా లేక ఒక ఘనతగా మనం ఉండాలండి నా ప్రియమైన సహోదరులారా ఆయన చేతిలో ఒక కిరీటం ఉంది ఆ కిరీటానికి ఎంత విలువ ఉంటుందో ఎప్పుడో యేసున్న గారు చెప్తుంటే విన్నాను ఆయన జపాన్ వెళ్ళి స్వార్థ పరిచర్ ముగించుకొని వచ్చిన తర్వాత ఏసన్న గారిని ఒక మీటింగ్కి వెళ్ళాడంట ఆ ప్రాంతంలో సేవ చేసే ఒక సావుకులు ఏసన్న గారిని కలిశారు పక్కన కూర్చొని మాట్లాడుతున్నప్పుడు ఆ పాస్టర్ గారు యేసన్న గారితో మాట్లాడుతూ యేసన్న గారు ముఖం చూడట్లేదట ఏసన్న గారు జోబు వైపు చూస్తూ మాట్లాడుతున్నాడు అప్పుడు ఏసన్న గారు ఏంటి బ్రదర్ జోబు వైపు చూస్తున్నారు ఏంటంటే ఆ పెన్ జపాన్లో తెచ్చుకున్నారు కదా అన్నాడట అప్పుడు ఏసన్న గారు అన్నాడట అని నవ్వి సరే 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 అని అందులో మాట్లాడుతుంటే ఎంతసేపటికి ఆ పాస్టర్ గారికి ఏసన్న గారు జోబు మీద ఉందంటే దృష్టి వెంటనే ఏసన్న గారు ఆ పెన్ తీసి ఆయనకి ఇచ్చి బ్రదర్ మీరు ఉంచుకోండి అంటే ఆయన ఎంత సంబరపడిపోయాడు వాస్తవంగా ఏసన్న గారు చెప్పాడు అది నేను జపాన్లో కొన్న పెన్ను కాదు అది పదిహేను రూపాయలు ఇచ్చి ఇక్కడే కొన్నా అంటే ఏసన్న గారి జోబులోకి ఆ పెన్ను వచ్చేసరికి దానికి ఘనత వచ్చింది అది ఇక్కడ కొన్న పెన్నేనైనా ఏసన్న గారి జోబులోకి ఉండేసరికి ఏసన్న గారు ఇంటర్నేషనల్ స్పీకర్ కదా ఆయన జపాని వెళ్ళొచ్చాడు కదా అక్కడే ఉంటుంది అక్కడ కొనుక్కొని వచ్చి ఉంటాడు అని అది పదిహేను రూపాయల పెన్నేనైనా దానికి ఎంత ఘనత వచ్చేసిందో అలాగైతే మన దేవుని చేతుల్లో ఉంటే మనకి ఎంత ఘనత ఉంటుంది మనం మనం దేవుని చేతిలో ఉంటే మనం చూసే వాళ్ళు ఎలా చూస్తారు తృణీకరింపబడిన వాళ్ళగా కాదు లేకపోతే దేనికి పనికి వ్యక్తులుగా మనల్ని చూడరు మనం శక్తి కలిగిన వ్యక్తులుగానే ఉంటాము ఆ ఘనత ఉంటుంది ఆ విలువ ఉంటుంది ప్రపంచంలో ఈరోజున ఒక విలువను సంతరించుకొని విలువైన బ్రతుకు బ్రతుకుతూ దేవునికి మహిమకర్మగా నిలిచే వ్యక్తే క్రైస్తవుడు ప్రపంచంలో క్రైస్తవునికి ఆ ఘనత ఉంటుంది తెలివితేటలను బట్టి కానీ విజ్ఞానాన్ని బట్టి కానీ వివేకముని బట్టి కానీ ఆలోచన శక్తిని బట్టి కానీ దేవుడు ఆ ఘనతని ఇచ్చాడు ఆయన చేతిలో ఉన్న ప్రజలకి ఆ ఘనతను అప్పగించాడు నా ప్రియ సహోదరులారా మనం ఆయన చేతిలో అలా ఉంటాము ఘనతాస్పదముగా దీవెనకరమైన బ్రతుకు బ్రతుకుతూ మనం నిలవగలుగుతాము నేను మూడు విషయాలు మీతో చెప్తూ వచ్చాను అదేంటంటే మనము ఆయన చేతిలో ఉన్నాము గనుక నిత్య సుఖములు మనకు కలుగుతాయి మన హృదయం ఆయన చేతిలో ఉంటే ఆ హృదయం ఆయన చిత్త వృత్తి ప్రకారం తిప్పబడుతుంది మూడవది ఆయన చేతిలో ఘనత ఉంది కిరీటంలాగా మనం ఆయన చేతిలో ఉంటాము మరి ఇలాంటి బ్రతుకు మనకు కావాలి అనంటే మనం ఆశించాలి నేను నీ చేతిలో ఉండాలి ప్రభువా నేను మనుషుల చేతిలో కాదు అధికారుల చేతిలో కాదు లోకం చేతిలో కాదు నేను నీ చేతిలో ఉండాలి అని ఆశిస్తాము మరొకసారి మనం ప్రార్థన చేసుకుందాం కృపాసత్య సంపూర్ణుడమైన ప్రభువ మీకు అందనాలు మేము మీ చేతిలో ఉండాలి మీ చేతిలో ఉన్నప్పుడు కలిగి ఆశీర్వాదాలు ఏంటో మేము ధ్యానించుకుంటూ వచ్చాము నిత్య సుఖములు కలిగి నీ చేతిలో నా తండ్రి మా హృదయాన్ని ఉంచుకొని నీ చిత్త వృత్తి ప్రకారం నడిపించబడుతూ నీ చేతిలో ఉన్న ఘనతను ఆపాదించుకొని మీ కొరకై సాక్షిగా ఉండటకు సహాయం చేయమని ప్రార్థనలో ఏకీభవించి తీర్మానం చేసుకుంటున్న ఒక్కొక్కరిని కూడా దీవించి ఆశీర్వదించమని ప్రభు మరొక్కసారి మమ్మల్ని పరిశీలించుకోవడానికి మీరు మాకు అనుగ్రహించిన తరుణు కొరకై స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థించి వేడుకొని చున్నారు తండ్రి ఆమెన్ ఆమెన్ ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక విశేషమైన కృప నా దేవుడు ఈ దినమంతా మీకు సమృద్ధిగా అనుగ్రహించుగాక ఆమెను ప్రతి దినము ఈ అనుదిని పురాధి సందేశాల కొరకు ఇంకా మరిన్ని సంబంధమైన సందేశాల కొరకు ఈ మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ రమేష్